వారు మరో రెండు మెట్లు ఎదిగేందుకు చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు, వాటిలో చైర్మన్లు, డైరెక్టర్లు, ఇలా ఎన్నడూ లేని పదవులు, ఎన్నడూ లేని విధంగా సర్పంచుల మొదలు ఎమ్మెల్యేలు ఎంపీల వరకు కూడా గెలిపించుకొని ఇంతగా అవకాశాలు ఇచ్చిన పార్టీ కూడా మరెప్పుడూ కూడా చరిత్రలో ఏదీ లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి కార్యకర్త, ప్రతి వాలంటీరు, ప్రతి అభిమాని, ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి. మన పరిపాలన చూశారు, అందరూ కూడా ఆలోచన చేయాలి. మన 5 సంవత్సరాల మన పరిపాలన చూశారు, గతంలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నాయకుడు అంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకొని రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు, చదువుకుంటున్న పిల్లలకు, ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలనో దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి అందరినీ మోసం చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నాయకుడు అనేవాడు ఉండాలనా? లేక నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రణాళిక అంటూ, ఎన్నికల మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేసిన తర్వాత ఇక కష్టమైనా కూడా నష్టమైనా కూడా మాట మీద నిలబడే, కరోనా లాంటి కష్టాలు వచ్చినా మాట మీద నిలబడే నాయకుడంటే మాట ఇస్తే తగ్గేదే లేదు అని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాయకుడంటే ఒక మాట ఇస్తే 4 సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు, మడిమ తిప్పకూడదు. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను, ఏకంగా 99% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మన మేనిఫెస్టోను ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చూపించి, అక్క మీరే చూడండి 99% వాగ్దానాలు అమలు చేశాడు మా అన్న, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి, ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి, ప్రతి నాయకుడు ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి. ఇది నాయకుడంటే, ఇది పార్టీ అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాయకుడంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా నాయకుడు, అలాంటి వాడే మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకుడు అనేవాడు ఉండాలి. అప్పుడే అలాంటి నాయకుడు, అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త కూడా, ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి అభిమాని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, అక్క దేవుడి దయతో మా అన్న ఇవన్నీ చేశాడు, మా ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసింది అని చెప్పి వాళ్ళ చిరునవ్వుల మధ్య నిలుచుని కాలరెగిరేసి గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా తిరుగుతాడు. నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి. అందుకే చెప్తా ఉన్నా, ప్రతి కార్యకర్తకు కూడా చెప్తా ఉన్నా, నాయకత్వం అంటే విశ్వసనీయత అన్న పునాదుల మీద నాయకత్వం అనేది ఎప్పుడూ కూడా పెరుగుతుంది. వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా, పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో 2 మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది, నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.